ఒకరి అవసరం మరొకరికి అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ రక్షణ కవచంగా, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అదృష్టంగా ఆ రాజ్యసభలో సభ్యుల సంఖ్యను చూడాల్సి ఉంటుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో మెజార్టీని కోల్పోవడము, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు రాజ్యసభలో ఉండడము, ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వంపై కొన్ని రకాల అంశాల్లో ఒత్తిడిని పెంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అవకాశం లభిస్తుందనే చెప్పాలి. మనం ఇటీవల ఎన్నికల్లో చూసాం, ఎన్నికలు అయిన వెంటనే 21 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి మా అవసరం సైతం భారతీయ జనతా పార్టీకి ఉంది, మేము ఇక్కడ 4 సభ్యులం, లోక్సభకు ఎన్నికయ్యాము, 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు, అందువల్ల మేము కూడా ఒకవైపు చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళతో ధీటుగానే, అంటే లోక్సభ సభ్యుల ద్వారా తెలుగుదేశం పార్టీ ఏదైతే అవకాశాన్ని చేజిక్కించుకుందో మేము రాజ్యసభలో సైతము మా బలం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి మా అవసరం ఉంది, మేము బేషరతుగా సందర్భాన్ని బట్టి మద్దతు ఇస్తామంటూ మరి ముందుగానే చెప్పారు. అంటే రాజకీయంగా ఒక సేఫ్ గార్డ్ నిర్మించుకునేందుకు చేసినటువంటి ప్రకటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. తాజాగా గణాంకాలని బట్టి చూస్తే కనుక ప్రస్తుతము రాజ్యసభలో 226 మంది సభ్యుల బలం ఉంది, మరో 19 మంది సభ్యులు ఇటీవల కాలంలో ఖాళీలు ఉన్నాయి, మొత్తం 10 మంది లోక్సభకు ఎన్నుకోవడం వల్ల రాజ్యసభకి రాజీనామా చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి 4 సభ్యులు ఎన్నిక జరగాల్సి ఉంది, మరో 4 సభ్యుల్ని నామినేట్ చేయాల్సి ఉంది, వాళ్ళంతా కూడా ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ దీంట్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి బలాన్ని బట్టి చూస్తే 113 మంది సభ్యులు కనీస సభ్యుల మద్దతు, అంటే కనీస అంటే యావరేజ్ సగటున కనీస మద్దతు ఉండాల్సినటువంటి, మెజార్టీకి రావాలంటే కనుక ఏ బిల్లన్నా పొందాలంటే మెజార్టీ పొందాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్డీఏకి మొత్తంగా చూసినా 101 సభ్యుల మంది మద్దతు మాత్రమే ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో ఉంది, ఇంకా 12 మంది లోటు ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా 86 మంది సభ్యులు మాత్రమే ఉంది, ఇండియా కూటమి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ బలాబలాల ఈక్వేషన్లో చూస్తే కనుక ఇప్పుడు తటస్థంగా అంటే అటు ఎన్డీఏ కానీ ఇండియాకి కానీ, అంటే ఎన్డీఏకి 101 మంది ఉంటే ఇండియాకి 87 మంది ఉన్నారు, ఈ రెండు పక్షాలకు చెందినటువంటి సభ్యులు చాలా కీలకమైనటువంటి భూమిక పోషించబోతున్నారు. వీళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి 11 మంది సభ్యులు, అంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పక్షంగా ఉంది, 11 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా బీజేడీ బిజు జనతాదళ 9 మంది సభ్యులు ఉన్నారు. బిజు జనతాదళ ఇటీవల ఒడిశాలో ఓడిపోయిన తర్వాత నవీన్ పట్నాయక్ ఒక ప్రకటన చేస్తూ ఎన్డీఏకి మద్దతు ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు, రాజ్యసభలో పోరాటం చేస్తున్నారు, అందువల్ల అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎన్డీఏ ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి బిజు జనతాదళ అనేక అంశాల్లో రాజ్యసభలో మద్దతు ఇచ్చింది, ఇప్పుడు ఆ అవకాశం లేదంటూ బీజేడీ తేల్చి చెప్పేసింది. ఇంకోవైపు అన్నాడీఎంకేకి 4 మంది సభ్యులు, బీఆర్ఎస్కి 4 మంది సభ్యులు ఉన్నారు. అన్నాడీఎంకే తమిళనాడులో ఉండేటటువంటి ఈక్వేషన్స్లో భారతీయ జనతా పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తుంది అన్ని సందర్భాలు అని చెప్పలేము. ఇంకా బీఆర్ఎస్ మద్దతు ఇస్తే కనుక ఇక్కడ బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో తన అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది అనే అని భావిస్తూ మద్దతు అన్ని అంశాల్లోనూ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద ఎన్డీఏ కూటమి ఆధారపడాల్సినటువంటి పరిస్థితికి అవకాశం కల్పిస్తుంది. 11 మంది సభ్యులతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎటువైపు మొగితే అటువైపు కొంత ఈక్వేషన్స్ మారేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ ఆసరాన్ని అనేక బిల్లుల్లో రాజ్యసభలో తీసుకునేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఒక రాజకీయంగా అనివార్యమైనటువంటి కంపల్సన్, దీనికి మేము సిద్ధంగానే ఉన్నామంటూ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఇది కొంతమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి కొంచెం పటిష్టంగా కేసులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక రిలీఫ్, జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ లభించడానికి కేంద్రంలో ఉండేటటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ రాజకీయ అనివార్యతలో కొంతమేరకు దోహదం చేయవచ్చు. అంతేకాకుండా
అయితే ఇది శాశ్వతమైనటువంటిది కాదు, టెంపరీగా మాత్రమే వైఎస్ఆర్సీపీకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఈ 10 స్థానాల్లోని మెజార్టీ స్థానాలని ఇప్పుడు ఎన్నికలు జరగబోనటువంటి లోక్సభ సభ్యుల రాజీనామాలతోటి లోక్సభ నుంచి లోక్సభకి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యుల రాజీనామాలతో ఏర్పడిన 10 స్థానాల్లో మెజార్టీ స్థానాలని మళ్ళీ బీజేపీ తగ్గించుకుంటుంది. 4 నామినేటెడ్ సభ్యులు సైతం బీజేపీకి అనుకూలమైన వారినే రాష్ట్రపతి నియమించే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఈక్వేషన్స్ అనేవి తొందరలోనే మళ్ళీ 2-3-4 నెలల లోపలనే ఈక్వేషన్స్ మళ్ళీ మారే అవకాశం ఉంది. ఈ లోపల మాత్రం వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో ఉండేటటువంటి బలము ఒక రక్షణ కవచంగా ఉపయోగపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.